డయాబెటిక్ అనేది మనకి ఇప్పుడు ప్రాపర్గా మాట్లాడినట్టు దాదాపుగా అనేది చాలా సివియర్ ప్రాబ్లం అండి. అంటే అంత ఈజీగా రికవర్ అవ్వదు. ఇప్పుడు డయాబెటిక్ కూడా హీలింగ్ పవర్ ఉండదు. ఎప్పుడైతే మనకు దెబ్బ తగులుతుందో ఆ అల్సర్ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ గ్యాంగ్రీన్ డెవలప్ అవుతుంది. ఒకసారి గ్యాంగ్రీన్ డెవలప్ అయిందంటే సర్క్యులేషన్ ఆగిపోయినట్టే, టోటల్గా అక్కడ ఉన్న కణజాలాన్ని ఆ బ్యాక్టీరియా తినేస్తున్నట్టు, ఆ కాలు మొత్తం మళ్ళీ చెడిపోవటం, అంటే రికవర్ చేసుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి యాంపిటేట్ చేసేస్తారు. అంటే ఆ కాలు అక్కడితో తీసేయటం. రెండోది, ఇప్పుడు తిమిర్లు మీరు అన్నట్టుగా డయాబెటిక్ న్యూరోపతి లెవెల్కి వెళ్ళిపోయినట్టు ఆ నర్వ్స్ డ్యామేజ్ అవ్వటం మొదలవుతాయి. ఒకసారి ఆ నర్వ్ డ్యామేజ్ అవుతూ ఉంటే ఇమీడియట్గా ఇంకా నమ్నెస్ క్లియర్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మా సజెషన్ ఏంటంటే అల్టిమేట్గా మీరు ఏ లెవెల్లైనా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వటం, దానికి బెటర్ టెస్టులు ఉన్నాయి, గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ లాంటివి, సి పెప్టిడైజ్ లాంటివి, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓన్లీ ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ లంచ్ షుగర్ మాత్రమే డిపెండ్ అవ్వకండి. కాంప్లికేషన్స్ లెవెల్ ఎట్లా ఉన్నాయని కూడా చెక్ చేస్తూ ఉండాలి. అలా తిమ్మిర్లో వచ్చినప్పుడు మాత్రం ఒకసారి నర్వ్ కండక్టివ్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసినప్పుడు ఏ నర్వ్స్ డ్యామేజ్ అవుతున్నాయో తెలగలిగితే డాక్టర్స్కి ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ చేయడం అండ్ రికవర్ చేయొచ్చు. ఇంకా గ్యాంగ్రీన్ విషయానికి వచ్చినట్లయితే ఎంత లెవెల్కి అంటే 60-70% ఆఫ్ గ్యాంగ్రీన్ లెవెల్స్ వచ్చినా సరే మనం రికవర్ చేసుకునే అవకాశం 90% ఉంది. అండ్ కాల్ని యాంపిటేట్ కాకుండా మనం కాపాడుకునే అవకాశం 100% ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళు కానీ డయాబెటిక్ న్యూరోపతి వచ్చిన వాళ్ళు భయపడద్దు. హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈవెన్ కిడ్నీస్ మీద డ్యామేజ్ అయినా, లివర్స్ మీద డ్యామేజ్ అయినా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా డయాబెటిక్ వల్ల కాంప్లికేషన్స్ వల్ల వాటిని రికవర్ చేసుకునే అవకాశం 90% ఉంది.